శ్రీ రమణులకు అత్యంత సన్నిహిత భక్తుడు, దూరపు బంధువు అయిన వారు విశ్వనాథ స్వామి. ఈయనే శ్రీ రమణ భక్తుల నిత్యం పారాయణం చేసుకునే శ్రీ రమణ అష్టోత్తర శతనామావళి రచించారు. ఆశ్రమంలో వారుండగా శ్రీ భగవాన్ చేసే పనులు చూచారు. శ్రీ భగవాన్ చేతులకు బొబ్బలున్నా వారేమీ పట్టించుకోకుండా పిండిని రుబ్బుతుంటే విశ్వనాథస్వామి చలించిపోయి శ్రీ భగవాన్ని వారించబూనారు. కానీ శ్రీవారేమీ పట్టించుకోలేదు. ఆ మర్నాడు ఉదయమే శ్రీ భగవాన్ కంటే ముందే వంటింట్లోకి వెళ్ళి వారు చేసే పనులన్నింటినీ చేసేసి వచ్చేశారు విశ్వనాథస్వామి. ఆ తర్వాత శ్రీ భగవాన్ విశ్వనాథస్వామిని అడిగారు అట్లా చేయడానికి కారణమేమిటని. ఈయన శ్రీ భగవాన్ చేతి మీద బొబ్బలు ఉండగా కూడా వారు పచ్చడి రుబ్బడం చూసి భరించలేకపోయానని చెప్పారు. దానికి శ్రీ భగవాన్ ఇచ్చిన సమాధానం ఇది: తిరువన్నామలైకి వచ్చిన మొదటి రోజుల్లో నేను భిక్షకు పెడుతుండేవాణ్ణి. ఇప్పుడు నాకు ఆశ్రమంలో ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఆ కారణం చేతనే నేను వంటింట్లో ఏదో ఒక పని చేస్తుంటాను. ఈనాడు నా పనిని మీరు చేశారు. సరే, నాకు మీ దోవత ఇవ్వండి, ఉతికి పెడతాను, అదైనా చేస్తాను అన్నారు. ఈ మాటలు విని విశ్వనాథస్వామి కన్నీరు కార్చి శ్రీ భగవాన్ని క్షమాపణ వేడుకొని మరింకప్పుడు శ్రీ భగవాన్ పనుల్లో జోక్యం చేసుకోలేదు. భోజనం రుచిగా ఉండాలని, అందరికీ సమానంగా వడ్డించాలని శ్రీ భగవాన్ నియమం. అట్లా జరిగేట్టు చూసేవారు. తమకి ఏ ప్రత్యేకతను సహించేవారు కారు. ఒకసారి భోజనంలో వేసిన పచ్చడి స్వయంగా శ్రీ భగవానే తయారు చేశారు. సుబ్బరామయ్య అనే భక్తుని అడిగారు అదేం పచ్చడో చెప్పమని. ఆ భక్తుడు పచ్చడి చాలా రుచిగా ఉందని గ్రహించారు. కానీ దానిని ఎట్లా చేశారో, అందులో ఏ ఏ పదార్థాలు కలిశాయో చెప్పలేకపోయారు. తనకు తోచిన సమాధానాన్ని చెప్పారు. అన్నీ తప్పులే. చివరికి శ్రీ భగవాన్ అది కాకరకాయ మామిడికాయలతో కలిపి చేసిన పచ్చడి అని వెల్లడించారు. ఇట్లాగే ఏవేవో కలిపి రుచికరమైన వంటకాలు చేస్తుండేవారు. ఒకసారి టిఎన్ కృష్ణస్వామి అనే భక్తుడు శ్రీ రమణాశ్రమం పెడుతూ ఇంకొక మిత్రుడిని కూడా రమ్మన్నాడు. ఆ మిత్రుడు ఆ సమయంలో ఉన్నట్టుండి ధోవతి పైబట్ట తప్ప షర్టు కూడా లేకుండా అట్లాగే వెళ్ళాడు. దారిలో వెళ్ళూరులో బస్సు మారాల్సి వచ్చినప్పుడు శ్రీ భగవానికి ఏదైనా సమర్పించగలిగితే బాగుండుననిపించింది ఆ మిత్రునికి. రోడ్డు పక్కగా ఎవరో దొండకాయలు అమ్ముతుంటే తన పర్సులో ఉన్న డబ్బుతో ఒక వీసెలు 1.5 కిలోగ్రాముల దొండకాయలు కొని తన పైబట్టలో మూటగట్టుకున్నాడు. శ్రీ భగవాన్ సమక్షానికి వెళ్ళగానే వారి పాదాల దగ్గర ఆ మూటను సమర్పించాడు. ఏమిటది అని శ్రీవారు అడగగానే మూట విప్పాడు. దొండకాయల వంకాయలతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటాయి అన్నారు శ్రీ భగవాన్. ఆ మర్నాడు ఉదయమే మద్రాసు నుంచి వచ్చిన ఒక భక్తుడు వంకాయలను తెచ్చాడు ఆశ్రమానికి. శ్రీ భగవాన్ చెప్పిన కూరను వండారు. అందరూ ఎంతో రుచిగా ఉందంటూ ఆరగించారు. వంకాయలకి సంబంధించిన మరొక ఉదంతం ఇది: ఇదివరకు వలనే ఎన్నో వంకాయలను ఆశ్రమానికి ఎవరో పంపారు. వంటకి కావలసినని తీసుకుని మిగిలిన వాటిని తరిగి ఉరుగుగా ఎండబెట్టారు వంటవాళ్ళు. వంకాయ తొడుగులన్నింటినీ ఒక కుప్పగా ఒక మూల వేశారు. ఆ దారిన వచ్చిన శ్రీ భగవాన్ ఆ కుప్పను చూచి ఎందుకట్లా మూల వేశారు, వంటలో చేర్చుకోవచ్చునే అన్నారు. వారు వెంట వచ్చిన ఒక భక్తుడు తొడుగులు తీసి పారవేయడమే ఆనవాయితీ అని అనగానే శ్రీ భగవాన్ కత్తిపెట్టిన తెమ్మని చెప్పి తొడుములపైనున్న నార వంటి తొక్క తీసేసి లోపల ఉన్న భాగాన్ని సన్నగా తరిగి చూపి మిగిలిన తొడుమలను కూడా అట్లా తరగమని చెప్పారు. వంటవాళ్ళు ఆ ప్రకారమే చేసి ఒక గంపలో వేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున వంటింట్లో పనిచేస్తున్న రాయను చూచి శ్రీ భగవాన్ ఒక పెద్ద మూకుడును పొయ్యి మీద పెట్టమన్నారు. దానిలో నూనె వేసి తరిగి ఉంచిన వంకాయల తొడుముల ముక్కలని ఆ నూనెలో బాగా వేయించమన్నారు. బాగా వేసిన తర్వాత వేరే పాత్రలో మరుగుతున్న నీటిలో ఉప్మా రవ్వతో పాటు దీన్ని కూడా వేయమన్నారు. రెండు కలిసి ఉడికి ఉప్మా తయారైంది. ఆ రోజు ఆదివారం. తిరువన్నామలైలోని సబ్ రిజిస్ట్రార్ నారాయణయ్యర్ మామూలుగా వచ్చినట్లే పొద్దున్న ఫలహారానికి ఆశ్రమానికి వచ్చారు. వాహ్యాలకు వెళ్ళి వచ్చిన శ్రీ భగవాన్ నారాయణయ్యర్ని పలకరించి ఉదయం ఫలహారం తీసుకున్నారా అని అడిగారు. తాను ఉప్మా తిన్నానని, అందులో క్యాబేజీ తరిగి వేసినట్లుందని, ఉప్మా బాగుందని చెప్పారు. అంతా విని శ్రీ భగవాన్, ఓహో అట్లాగా, క్యాబేజీయ్యా, వంకాయ తొడుమల్ని వేశానయ్యా అంటూ బిగ్గరగా నవ్వారు. ఆ ఉప్మాను తిన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నారాయణయ్యర్
భగవాన్ చెయ్యి తగిలినంతనే దేనికైనా ప్రత్యేకమైన రుచి వస్తుంది అన్నారు. దానిని విని ఊరుకొని శ్రీ భగవాన్ మాటని మార్చేశారు. మనుషులు తినకపోతే దేనికైనా పక్షులకో పశువులకో వెయ్యాలి, కానీ వృధా చేయకూడదని శ్రీ భగవాన్ చెప్తుండేవారు. ఒకసారి అరటి పువ్వులు వచ్చాయి వంటశాలకి. వంట కావలసిన పువ్వులు తీసుకుని పైన ఉండే దొప్పలన్నింటినీ తీసి ఒక గంప నిండా పోసి బయట గుమ్మరించారు వంటవాళ్ళు. అప్పుడే గోశాలకు పెడుతూ శ్రీ భగవాన్ తమ వెంట ఉన్న పరిచారకునితో, సారముగా ఉన్నదంతా బయట గుమ్మరించి మిగతావన్నీ వంటకు తీసుకున్నారు అన్నారు. ఆ సేవకుడు, ఆ దొప్పల్లో కూడా సారముంటుందా అని ఆశ్చర్యంతో అడిగాడు. శ్రీ భగవాన్, అరటి పువ్వులో ఎర్రటి దొప్పలలో నేతి సత్తు బాగా ఉంటుంది. ఆ దొప్పల లోపల భాగం ఎట్లా తడతల మెరుస్తుందో చూడు. ఇంద్రియ నిగ్రహానికి ఇది శ్రేష్టం. సన్యాసులకు దీనిని ఆహారంగా ఇస్తారు. ఆ దొప్పలను ఆహారంలో చేరిస్తే సత్తువునిస్తాయి, ఆరోగ్యానికి మంచిది కూడా అన్నారు. గోశాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఆ పరిచారకుడు వంటశాలలకు వెళ్ళి శ్రీ భగవాన్ దొప్పల విషయం చెప్పిందంతా వంటవాళ్ళకు చెప్పాడు. ఆ దొప్పల్ని ఎట్లా వినియోగించాలో వాళ్లకు తెలియలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో భక్తుడు బోరుడన్ని అరటి పువ్వులను ఆశ్రమానికి పంపాడు. ఈసారి మాత్రం వంటవాళ్ళు శ్రీ భగవాన్ని అడిగారు ఆ దొప్పలని ఎట్లా ఉపయోగించాలని. శ్రీ భగవాన్ దక్షిణాదిని వాడే ఉసిలి అనే పొడి వంటకాన్ని చెయ్యవచ్చని చెప్పారు. ఆ పొడి కూడా బాగానే చేశారు వంటవాళ్ళు, కానీ అది చేయడం చాలా శ్రమతో కూడిన పని. ఆ తర్వాత అరటి పువ్వులు వచ్చినప్పుడల్లా ఇట్లా శ్రమపడి దొప్పలను వాడడం ఎందుకని ఆ దొప్పలన్నిటినీ శ్రీ భగవానికి కనబడకుండా ఉండే జాగాలో ఒక గుంటను తవ్వి అందులో వాటిని పడేసి మన్ను కప్పేశారు. కానీ శ్రీ భగవాన్ కన్ను కప్పగలరా? శ్రీ భగవాన్ ఆశ్రమంలోనే జబ్బుతో పడుకున్న కుక్కను చూసి తిరిగి వస్తూ దారిలో ఒకచోట మన్ను ఎత్తుగా ఉండడం చూశారు. ఆ మట్టిని తమ చేతికర్రతో అటు ఇటు కదిలించారు. అరటి పువ్వు దొప్పలు బయటపడ్డాయి. తమతో వస్తున్న పరిచారకునితో, అరటి పువ్వు దొప్పలతో వంటకం చేయడం కష్టమని తోచింది కాబోలు, పశువులకైనా వేసి ఉండవచ్చునే, ఎందుకు మట్టిలో పూడ్చారు? సరేలే, మనకెందుకు అని అంటూ తమ దారిన వారు వెళ్ళిపోయారు. ఏ విషయాన్నైనా వారు ఒక్కసారే చెప్పి చూసేవారు. అవతల వాళ్ళు వినిపించుకోకపోతే బలవంతపరిచేవారు కారు. ఒకసారి శ్రీ భగవాన్ వంటింట్లోకి వచ్చినప్పుడు ఎందువల్లో పప్పు ఉడకలేదు. ఇది తెలిసిన శ్రీ భగవాన్, ఉప్పు వేయండి, ఉడుకుతుందని చెప్పారు. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు భగవాన్ అన్నారు వంటవాళ్ళు. శ్రీ భగవాన్ పక్కనే ఉప్పును చేతి నిండా తీసి పప్పులో పడేశారు. దాన్ని చూసిన వాళ్ళంతా ఈ రోజున పప్పు ఉడికినట్టే అనుకున్నారు. కానీ కొద్దిసేపట్లోనే పప్పు చక్కగా ఉడికింది. మరొక రోజున వంటశాలలో సాంబారుని రుచి చూశారు శ్రీ భగవాన్. మిగిలిన వాళ్ళని చూడమన్నారు. అందులో ఉప్పు బాగా ఎక్కువయింది. అప్పుడు శ్రీ భగవాన్, కొంచెం అన్నం తీసి బాగా గట్టిగా ముద్ద చేసి సాంబార్లో వేయండి, అన్నం ఆ ఉప్పుని పీల్చేస్తుంది అని చెప్పి అట్లాగే చేయించారు. భోజనం చేసినప్పుడు చూస్తే సాంబార్లో ఉప్పు సరిగా సరిపోయింది. ఇటువంటి సూక్ష్మాలను శ్రీ భగవాన్ వంట వాళ్లకు చెప్తుండేవారు. సూరి నాగమ్మ గారి లేఖ. రాసిన తేదీ 11/8/1946. అన్న, దాదాపు 10 నెలల క్రితము కృష్ణభిక్షు తన ఆస్తి అన్నదమ్ములకు రాసిచ్చి సన్యసించి దేశాటన చేస్తే శాంతి కలుగునా అని యోచిస్తున్నాను. భగవదాజ్ఞ ఎలా ఉందో అని నాకు ఒక జాబు రాశారు. భగవాన్తో మనవి చేశాను. భగవాన్ చెకుతులై, అలానా, అంతా తీర్మానం చేసేశారా అని రవ్వంత నిదానించి, వారి వారి కర్మానుసారం నడుస్తుంది అన్నారు. మళ్ళీ, ఇదయ్యా సమాచారం అని వారికి రాస్తే కర్తురాజ్ఞాయ ప్రాప్యతే ఫలం అన్నారు కదా, ఆ కర్త ఏమైనాడిప్పుడు అని మళ్ళీ జాబు. ఈసారి భగవాన్తో మనవి చేయటానికి సంకోచించి ఏం రాద్దామా అని యోచిస్తుంటే ఆ మర్నాడే ఒక భక్తుడు కర్తురాజ్ఞాయ ప్రాప్యతే ఫలం అన్నారే, ఆ కర్త ఎవరు అని భగవాన్ని ప్రశ్నించారు. కర్త ఈశ్వరుడు,
వారి వారి కర్మానుసారం ఫలములు ఇచ్చేవాడు. అనగా సగుణ బ్రహ్మమన్నమాట. అసలు బ్రహ్మము నిర్గుణము, అచలము. సగుణ బ్రహ్మమునకే ఈశ్వరుడు అని పేరు. వారి వారి కర్మానుసారం ఫలాలిస్తాడు. ఒక ఏజెంట్ అన్నమాట. పనిని బట్టి బద్దెములిస్తాడు. అంతే. ఆ ఈశ్వర శక్తి లేనిదే ఈ కర్మ నడవదు. అందుకే కర్మ తజ్జడం అంటారు పెద్దలు. ఇదే తాత్పర్యం అన్నారు భగవాన్. వారి ప్రశ్నకు ఇంతకంటే జవాబేముంది? అదే కృష్ణభిక్షకు రాశాను. విక్రమార్కుడు పాదరక్షల ప్రభావం వల్ల బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మదేవుడు సంతసించి వరం కోరుకోమన్నట్ట. అయ్యో, మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మానుసారం ఫలితాలన్నీ నుదుటన రాస్తారని, ఆ రాత తప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నవే, ఇప్పుడు నాకు వరాలిస్తానంటారు. నుదుటి రాత చెరిపేసి మళ్ళీ రాస్తారా, లేక పై పైన దిద్దుతారా, ఏమిటి కథ అన్నట్ట విక్రమార్కుడు. బ్రహ్మ అతని వివేకానికి సంతసించి చిరునవ్వుతో, ఏమీ లేదోయ్, వాళ్ల వాళ్ల కర్మానుసారం ఏది ప్రాప్తమో అదే వాగ్రూపంగా వస్తుంది. ఆహా, ఇచ్చాం అంటాం, అంతే. కొత్తగా ఇచ్చేదేమీ లేదు. ఇది గ్రహించలేక వరాలకై తపస్సు చేస్తారు. నీవు వివేకివి గనక మర్మం కనుక్కున్నావు, చాలా సంతోషం కలిగింది అని బ్రహ్మాస్త్రం బహుమతిగా ఇచ్చి పంపేట. చిన్నప్పుడెప్పుడో చదివానిది. సరే అన్న, ఇక ఉంటాను, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు.